ఏమో మూడు గంటల కరెంట్ చాలంటే మన కేసీఆర్ ఏమో మూడు పంటలు పండాలి అంటుండు. మరి ఆలోచించాలి, మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, మూడు పంటలు పండాలని కేసీఆర్ సార్లు కరెంట్లు పెట్టుకుని కాపాడుకుందామా? ఇవాళ ప్రతి రైతు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి ఏమైపోయిందంటే ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి సంఖ్యలు పెట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో చంద్రబాబు సంఖ్యలు పెట్టుకుని వెళ్తాడు, మీకు తెలుసు కదా. కిషన్ రెడ్డికి ఏమో గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు గురువు ఏమో మన రేవంత్ రెడ్డి, గురువు ఏమో చంద్రబాబు. అంటే రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు ఆశీర్వాదం ఉంటుంది, కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంఖ్యల పిల్లలు పెట్టుకుని వెళ్ళండి, ఎల్లుండి ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు ఏం చేస్తారా? తెలంగాణ రావద్దని శతవిధాల కచ్చగట్టి చివరి నిమిషం దాకా తెలంగాణని ఆపుదామన్న కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువులు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గురువు అట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు నాయుడు గురువు అట. చంద్రబాబు వేసిన కూడా తెలియదా మనకు? గతంలో కరెంటు బిల్లులు తగ్గి నాయనా రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యి, వ్యవసాయానికి ఉచిత కరెంట్ కావాలంటే ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఎండేసుకోవాలి అన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్నాడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడుకు గురువు ఎవరు? ఎవరికి శిష్యుడు? రేవంత్ రెడ్డి శిష్యుడు. మరి ఆయన నాయకత్వంలో మన తెలంగాణ బాగుపడుతుందా? బాగుపడదు. మరి ఒక ఆయనకేమో రేవంత్ రెడ్డికి, ఇంకొక ఆయనేమో కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరికి గురువులు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి కూడా తెలంగాణ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పిలుచుకుంటాడు. ఒక్క రూపాయి కూడా ఇవాళ అసెంబ్లీలో నేను అడిగిన, ఏదో మంచినీళ్ళ పైసలని నీ చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా, మా తెలంగాణ సంగతి ఏంటని నేను కిరణ్ కుమార్ రెడ్డిని బల్ల గుద్ది అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి అని తెలంగాణకి ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అన్ని కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి కదా, అన్ని మీడియా చూపిస్తూనే ఉంది కదా, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ అన్ని చూపిస్తూనే ఉంటాం కదన్న. మరి సభ్యులను ఎన్నుకోవడం ఎందుకు? సభ్యులకు జీతభత్యాలు ఎందుకు? సభ్యులకు అలవెన్సులు ఎందుకు? ప్రజా సమస్యలు చర్చించడానికే కదా శాసనసభ పెట్టుకునేది, పార్లమెంటు పెట్టుకునేది. మరి ఇదే రీతిలోపల మేము మూడు రోజులు పెట్టి ఐదు రోజులు పెట్టి పార్లమెంట్ కూడా అడ్జెంట్ చేసి పోవచ్చు కదన్న. సి అందుకనే సభా సాంప్రదాయాల కోసం ఒక పుస్తకం రాశారు భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలే, శద్ధరన్ కౌలన్ ఒక పుస్తకం ఉంటుంది. సభను ఎట్లా నడపాలి, సభా సాంప్రదాయాలు ఏంది, సభా నిబంధనలు ఏంది అనేది చెప్తుంది. అన్ని రాష్ట్రాలకి మీరే ఆదర్శం అయితే మరి ఏ రాష్ట్రమైనా 30 రోజులు నడుపుతుందన్న సభ. ఈ దేశంలో సర్వోన్నత సభ లోక్సభ రాజ్యసభలు నడుస్తున్నాయి 30 రోజులు. ఎన్నిసార్లు వాయిదా వేసినా ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకొని అరిచినా సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని ప్రతిపక్షాలకు ఇచ్చి సభను నడుపుతూ ఉన్నారు. దయించి ఆ సాంప్రదాయాన్ని రాష్ట్రంలో కూడా తీసుకురండి అని చెప్పి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తా ఉన్నాం. చంద్రశేఖరరావు గారు సంజయ్ గాంధీ శిష్యుడు, హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి శిష్యుడు, కేటీఆర్ గారు బిల్ క్లింటన్ శిష్యుడు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? పనిచేసినప్పుడు పనిచేసిండు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు రాజకీయాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిండు. ముందు సంజయ్ గాంధీ శిష్యుడు, తర్వాత చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఏమవుతుందన్న దానివల్ల? శిష్యుడు నేర్చుకోవడానికని గురువు దగ్గరికి పోతాడు, నేర్చుకున్న తర్వాత తన సొంత వైద్యం సొంత కవిత్వాన్ని ఇండిపెండెంట్గా నడిపించుకుంటాడు, దానివల్ల నష్టమేముంటుంది? చంద్రశేఖరరావు గారు ఎవరికి శిష్యుడు కాదా? నా గురువులు అంటే చాలా గౌరవం అని చాలా స్టేజీల మీద గురువుల కాలు మొక్కుతుంటారు కదా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. మా దుబ్బాకి వచ్చినప్పుడల్లా ఆ సార్ని ఈ సార్ని పిలిచి కాలు మొక్కుతాడు కదా గురువులు అని చెప్పి. మరి గురువులను గౌరవించుకోండి, తప్పేముంటుంది? కిషన్ రెడ్డి గారు ఎవరి శిష్యుడు అనేది వారు ఎవరు నిర్ణయించడానికి? కిషన్ రెడ్డి గారికి ఎవరిని గురువుగా పెట్టుకోవాలి, ఎవరిని శిష్యుడిగా పెట్టుకోవాలి, ఎవరిని అటెండర్గా పెట్టుకోవాలని తెలియదు. దానికి చంద్రశేఖరరావు గారు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటందుకు ఆంధ్ర ముఖ్యమంత్రుల పేరును వాడుకొని మన దగ్గర ఏం లేదు కాబట్టి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కూడా కొంతమంది ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు వాడుకొని పబ్బం గడుపుకునేటువంటి ఒక ప్రయత్నంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తా ఉంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వస్తాయన్నారు. ముందు ఇంట గెలువు ఉండి తర్వాత రచ్చ గెలుస్తారా ఓడతారా మహారాష్ట్రలో ఏమవుతుందనే తర్వాత చూద్దాం. మొన్న ఒక శాంపుల్ ప్రయత్నం చేసిరన్న లోకల్ బాడీలలో పోటీ చేసి
ఎంతమంది గెలిచిరో ఎంతమంది పోటీ చేసిరో పెట్టిన ఖర్చు ఎంతరో ఒకసారి చెప్పమనుండ్రి. దాని మీద కూడా ఏమైనా వీలుంటే ఒక శ్వేతపత్రం ఇవ్వమనుండ్రి. మేము చెప్తే ప్రతిపక్షంగా విమర్శిస్తున్నట్టు కనబడుతుంది కదా. మీరు పోటీ చేసిన స్థానిక సంస్థలు ఎన్ని, మీకు వచ్చినటువంటి సంఖ్యాబలం ఎంత అనేది ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇందాక చెప్పిన సామెత గురువింద గింజ తన నలిపారు కదని ఈడేమైతుందో చూస్తలేరు మీరు. గాడెన్నో పోయి ఏదో చేస్తామని చెప్తా ఉన్నారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఈ దేశంలో పొలిటికల్ పార్టీలు రాజకీయంగా ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఏడ పోటీ చేసినా ఏ ఎన్నికలలో పోటీ చేసినా వీ వెల్కమ్ ఇట్. అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఎంఐఎంఆ ఇంకొక పార్టీ మాకు సంబంధం లేదు. ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందిన ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ పోటీ చేసినా మేము ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతిస్తాం. ఏందన్నా లేదు అట్లాంటిది, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతూ ఉంటాం. సమయం పరిస్థితులు అనుకూలించినప్పుడు పార్టీ తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పి భావిస్తాం. ఎవరు ఏ పని చేస్తే బాగుంటుంది అనేది పార్టీ పెద్దలకు తెలుసు, వాళ్ళ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది నేను కాదన్న, దానికి బాధ్యత గల పెద్దలు ఉంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వారు తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుని తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తారు.